తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుగ్గిరాల మండల పాత్రికేయులకు తన వంతుగా బీమా పాలసీని అందించారు. మంగళవారం రైలుపేట పార్టీ కార్యాలయంలో రాష్ట టీడీపీ అధికార ప్రతినిధి గంచి చిరంజీవి చేతుల మీదుగా మండలం నుండి 10 మంది జర్నలిస్టులకు బీమా పాలసీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఏమినేని కోటేశ్వరరావు, మంగళగిరి రూరల్ టీడీపీ ఉపాధ్యక్షులు తిరువీధుల బాపనయ్య తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలంలోని జర్నలిస్టులకి 9 మందికి నారా లోకేష్ గారు ఎంతో జర్నలిస్టుల మీద, ప్రజాస్వామ్యం మీద గౌరవంతో జర్నలిస్టులను మనం కాపాడుకోవాలి, వాళ్ళకి ఏ విధమైన కష్టం వచ్చినా వాళ్ళని ఎప్పుడు అన్నట్టు ఉండే ఈ పార్టీ నాయకుడిగా మీ జర్నలిస్ట్ అందరికీ ఈ పాలసీ ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. ఒక్కొక్కరికి ఒక నెల ఏదైనా ఈ కరోనా సమయంలో ఏదైనా ప్రమాదం కానీ ఏదైనా సంభవించిన సందర్భంలో ఏదైనా కానీ ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పేసి ఈ పాలసీ తీసుకొని సొంత ఖర్చులతో ఆయన ఏర్పాటు చేయడం అనేది అభినందించదగ్గ విషయం. అలాగే ఎప్పుడు పార్టీ ఎప్పుడు జర్నలిస్టులకి వెన్నంటి ఉంటుంది, వాళ్ళ బాధల్ని ఎప్పుడు వాళ్ళ బాధ మీద లోగడ కూడా పోరాటం చేయడం జరిగింది. ఇళ్ళ స్థలాల ఇష్యూస్ లేదు కానీ లేకపోతే వీళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయాలనే కాంక్షతో లోగడ కూడా వాళ్ళకి కొన్ని జరగడం జరిగింది. అది కొన్ని కారణాల చేత లేట్ అయింది. ఈసారి తప్పనిసరిగా మీ జర్నలిస్టులకి ఇదే కాదు ఇంకా చాలా వరకు ఇంకా మీకు అండగా పార్టీ ఉంటుందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా చెప్పి బయటికి రావడానికే భయపడే రోజుల్లో డాక్టర్లు సైతం ఆ దాన్ని ఏ విధంగా నివారించాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సమాచారం మొత్తాన్ని కూడా ప్రజలకి ప్రభుత్వానికి తెలియజేసిన మంచి ఉన్నతమైన వ్యక్తులుగా ఈ కరోనా టైంలో మరి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ విలేకరులు గుర్తుపెట్టుకుంటారు. మీరు చేసిన సేవలు చాలా మోహగా అదే వండర్ఫుల్గా చేశారు. నిజంగా ఈరోజు ఇంత ప్రశాంతంగా కరోనాతో చాలా దేశాలు ఇబ్బంది పడుతున్న భారతదేశం